హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని చైతన్యపురిలో అగ్ని ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున మోహన్ నగర్లోని ఓయో హోటల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పారు. మంటల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడారు. పొగకు ఊపిరాడక 2 అస్వస్థతకు గురయ్యారు. వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 3 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి తీసుకొచ్చారు ఎల్బీ నగర్ ఫైర్ సిబ్బంది. సడన్ గా ఒకేసారి నేను పైన ఉన్నాను, ఒకేసారి కిందన ఫైర్ ఒకేసారి పొగ వచ్చడం వల్ల కిందకు వచ్చి కింద మంటలు ఆడుదాం అనుకునేటప్పుడు నేను కాల్ చేశాను ఫైర్ ఇంజిన్కి. డోరు తీయడానికి లేదు, ఏది లేదు, కొంచెం అది మెయిన్ ప్రాబ్లం. కస్టమర్స్ ఏమో బ్యాక్ సైడ్ డోర్ నుంచి కొన్ని మంది తీసుకుని వచ్చేసాం. ఫైర్ కంట్రోల్ రూమ్ కు మోహన్ నగర్ చౌరస్తులో వెంకటేశ్వర అతిథి గృహంలో అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి ఫైర్ కంట్రోల్ రూమ్ కు తెలియజేయడం జరిగింది. వీళ్ళు వెంటనే వాళ్ళు ఫైర్ కంట్రోల్ రూమ్ నుంచి వెళ్ళి ఎల్బీ నగర్ స్టేషన్ కు మెసేజ్ ఇస్తారు. ఎల్బీ నగర్ స్టేషన్ వచ్చి ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేసేసరికి వాళ్ళకి తెలుసుకున్నది ఏంటంటే సుమారు 22 మంది పైన ఉన్నట్టు తెలుసుకున్నారు. వెంటనే పక్కనే ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్ మీద ల్యాడర్ వేసేసి ఒక 8 మందిని సేవ్ చేసినాం. ఈలోపు 12 మంది వాళ్ళగా బయటకు వచ్చేసిండ్రు. అందులో ఒక ఇద్దరికి ఇంజ్యూర్డ్ అయింది. వాళ్ళ ఇద్దరు పేరు కవిత అండ్ చందు. దేవశ వాళ్ళను ఉస్మానియా హాస్పిటల్ షిఫ్ట్ చేసిండు. ప్రజెంట్ అయితే అగ్ని ప్రమాదం మొత్తం పూర్తిగా సలాచు. మేము ఇక్కడికి వచ్చేసరికి కింద ఫైర్ ఉంది, పైన వాళ్ళు చిక్కుకొని బాగా అల్లరి ముత్తుకుంటున్నారు. అప్పుడు ఏం చేసినామంటే సాధ్యమైనంతా బీజే సెట్లు వేసుకుని కొంతమందిని కిందకి నుంచే తీసుకొని రాగలిగాము. అదే కొంతమంది అక్కడ పైన చిక్కున్న వాళ్ళని ఏం చేసినామంటే ల్యాడర్ వేసేసి అవతల సైడ్లో ఉన్న బిల్డింగ్ నుంచి ల్యాడర్ వేసేసి అక్కడి నుంచి ఒక్కొక్కరిని కిందికి తీసుకుని వేసి వాళ్ళ సేఫ్ సైడ్ అయింది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఏమైంది కొద్దిగా ఇంజూర్ అయింది, అంటే స్మోక్ హైపర్ టెన్షన్ లాగా అయ్యారు. మేము కాలేదు, వాళ్ళకు సేఫ్గానే ఉన్నారు. ఉస్మానియా హాస్పిటల్లో సేఫ్గానే ఉన్నారు. ఫైర్ అయిన సమయంలో 20 మెంబర్స్ ఉన్నారు, 20 మెంబర్స్ ఉన్నారు. ఒక 10 మెంబర్స్ 8 మెంబర్స్ అట్లా కిందంగా వచ్చేసారు మెట్ల ద్వారా ఉంటా. మా వాళ్ళు అక్కడికి వెళ్ళేసి బిఎస్ సెట్ తర్వాత వాళ్ళని తీసుకొని కిందికి తీసుకొని వచ్చేసారు. వాళ్ళని కిందకి వచ్చారు. మిగతా పైన చిక్కున్నారు, మొత్తం స్మోక్ నిండిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళని అందరినీ కిందికి సేఫ్గా తీసుకొచ్చేసారు. అదే సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు మాత్రం ఆ స్మోక్ తోటి ఎక్కడ రావాలో తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, విండోస్ నుంచి వాళ్ళని బయటకు తీసుకొని వచ్చేసారు.